ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు శిరీష స్పెషల్స్. నేను మీ శిరీష. మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యతలు, విశిష్టతలు, అద్భుతాలు కలిగిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పుణ్యక్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటాము. అలాంటి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో పూరి జగన్నాథ ఆలయము ఒకటి. పూరి జగన్నాథ ఆలయ దర్శనం సకల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు మనము ఈ వీడియోలో పూరి జగన్నాథ ఆలయ చరిత్ర గురించి, అలాగే అంతు చిక్కని ఎన్నో రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు శిరీష స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ కూడా మున్ముందు నాకు మంచి వీడియోస్ తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి, ఈ ఆలయం యొక్క అంతు చిక్కని అద్భుతమైన రహస్యాలు ఏమిటో తెలుసుకుందాము. పూరి జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో మూల విరాట్ విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. పూరి జగన్నాథుడు సోదరి సోదర సమేతంగా కొలువు తీరిన క్షేత్రం జగన్నాథ ఆలయం. చార్ధామ్ క్షేత్రాలలో జగన్నాథ ఆలయం ముఖ్యమైనది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరి అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్థయాత్రను పూరిని సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలలో ప్రముఖమైనది. ఇక్కడ రాధ, దుర్గా, లక్ష్మి, పార్వతి, సతీ మరియు కృష్ణతో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరిని ఒకప్పుడు పురుషోత్తమపురి, పురుషోత్తమ క్షేత్రం, పురుషోత్తమ ధర్మ, నీలాచల, నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలిచేవారట. ఈ ఆలయం ప్రాచీనమైనది. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టించినట్లు వేదాలలో, చరిత్రలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని 1078వ సంవత్సరంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చూడగంగాదేవ ప్రారంభించగా, ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుకో కథ ఉంది. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రదమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురైన లలితను విశ్వాపతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజన రాజు అతన్ని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవున ఆవాలు జారవిరుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రదమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రదమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు.
రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించటానిక అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను 8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అన్ని ఆలయాలలో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికి ఉన్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఎక్కడా ఉండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. పూరి జగన్నాథ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న మిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవే. గోపురం, ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు, కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కనిపించదు. పగలైనా రాత్రైనా అస్సలు కనిపించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు, ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు. రెపరెపలాడే జెండా. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండాకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటువైపు ఎగురుతూ ఉంటుంది, కానీ ఇక్కడ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయ ప్రత్యేక పూజారులు మారుస్తూ ఉంటారు. ఒకవేళ మార్చడం మర్చిపోతే ఆలయాన్ని దాదాపు 18 సంవత్సరాలు మూసివేయాలని భావిస్తారు. పూరి జగన్నాథుడి రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదే. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్రని ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఇక పూరి జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతోంది. ఈ రథయాత్రలో 2 రథాలుంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి వడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ 3 చెక్కల పడవలో దేవతల నది దాటుతారు. ఇక్కడి నుండి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకువెళతారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ని కదిలించరు. అందుకు ఉత్సవం విగ్రహాలుంటాయి. బంగారు చీపుర. రథయాత్రకు ముందు బంగారు చీపురతో రథాలను ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. విగ్రహాలు. ఈ గుడిలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు. గుండిజా ఆలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండిజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. సుదర్శన చక్రం.
పూరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరిలో ఎక్కడ నిలబడినా గోపురం వైపున్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టు మిమ్మల్ని చూస్తున్నట్లు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. పక్షులు. పూరి జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయంపైకి పక్షులు వెళ్ళవు. పక్షులు ఎందుకు అక్కడికి ఎగరవు అనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఎంతోమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోయారు. సముద్రపు అలలు. సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకి ఉంటుంది. సాయంత్రపు పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తుంది. కానీ పూరిలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా మనం సముద్ర తీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయట ఉన్నంతసేపు సముద్రపు అలలు వాటి శబ్దాలు మనకు కనిపిస్తాయి. లోపలికి వెళ్ళాక కూడా ఆ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో అలా ఉండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్గా వినిపిస్తుంది. దీనికి కారణం కూడా ఉంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ప్రసాద ప్రత్యేకత. ఇక్కడ దేవుడికి సమర్పించే ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. పూరి జగన్నాథ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టి కుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి వాసన ఉండదు. ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే గుమగుమలతో పాటు రుచి కూడా ఉంటుంది. ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే ఇది 1 సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2,000 మంది దగ్గర నుంచి 2,00,000 వరకు భక్తులకు ఇవ్వచ్చు. మరొక ప్రత్యేకత, ఇంకా దేవుడికి పెట్టే నైవేద్యం 9 మట్టి కుండలలో ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. సాధారణంగా మంట పైన ఉన్న కుండలో ఆహారం మొదటిగా ఉడుకుతుంది. కానీ ఇక్కడ 7వ కుండలోని ఆహారం ఉడికిన తర్వాత చివరిగా ఉన్న కుండలో ఆహారం ఉడుకుతుంది. అదే ఇక్కడి ప్రసాదం నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు అద్భుతాలు కలిగిన పూరి జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని, ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించండి. పూరి మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు. పర్యాటకులకు పూరిలో సందర్శించడానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరి భారతదేశంలో ఉన్న 7 అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయమే కాక చక్రతీర్థ ఆలయం, ముసిమ ఆలయం, సునర గౌరంగ్ ఆలయం, శ్రీ లోకనాథ్ ఆలయం, శ్రీ గుండీచా ఆలయం, అలర్నాథ్ ఆలయం మరియు బలిహార్ చండీ ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాత కోనార్క్ టెంపుల్ మరియు 60 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ పట్టణము ఉంది. పూరి సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుంచి మార్చ్ వరకు ఉంటుంది. ఎలా వెళ్ళాలి? ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలో అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది. భువనేశ్వర్లోని బీజు పట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుండి పూరికి రైలు సర్వీసు నడుస్తున్నాయి. పూరి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రముఖ నగరాల నుండి ట్రైన్ మరియు బస్సు సదుపాయాలు కలవు. చూశారు కదా ఫ్రెండ్స్, పూరి జగన్నాథ ఆలయం యొక్క చరిత్ర, అలాగే అంతు చిక్కని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ప్లీజ్ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను.
మీ శిరీష. నమస్తే.